యేసు క్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికిన రెండవ మాటను మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను. ఇక్కడ మనం గమనించి చూచినట్లయితే ఇక్కడ యేసుతో పాటు ఇరువురి దొంగలను సిలువ వేసినటువంటి వాళ్ళుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటి దొంగ యేసుక్రీస్తు ప్రభువాని దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని కుమారుడవు కదా, నీవు క్రీస్తువు కదా, గొప్ప కార్యాలు చేసినావు కదా, అయితే ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుము, మేము మా పని మా కార్యాలు యథాప్రకారంగా మేము చేసుకుంటూ పోతాము అనేసి మొదటి దొంగ యేసు ప్రభులు వారిని చూసిస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే రెండవ దొంగ వాడిని గద్దించి, నీవు కూడా అదే శిక్షావిధిలో ఉన్నావు కదా, మనకైతే ఇది న్యాయము, మనం అన్యాయము అక్రమము మోసాలు దగాలు మనం చేసేటువంటి వాళ్ళముగా ఉంటున్నాం, అయితే ఆయన ఏ తప్పిదము కూడా చేయలేదు, కాబట్టి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని ఆ రెండవ దొంగ ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ 43వ వచనములో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అంటున్నాడు. రెండవ దొంగ యేసయ్యను యేసుగా గుర్తిస్తా ఉన్నాడు. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అంటున్నాడు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అనేసి ఈ రెండవ విధంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు అనగా రక్షకుడు అనేసి, యేసు నన్ను రక్షించేవాడు అనేసి ఈ రెండవ విధంగా గుర్తించినటువంటి వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. యేసయ్య ఇచ్చే రక్షణను అతను కోరుకొనుచున్నటువంటి వాడుగా ఉన్నట్టుగా చూస్తాం. ఈ 2020వ సంవత్సరంలో ఈ గుడ్ ఫ్రైడే చేసుకొనుచున్నటువంటి మనము కూడా యేసయ్యను రక్షకుడిగా మనం గుర్తించినట్లయితే, మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే అనేక ఆశీర్వాదాలు అనేక దీవెనలు మనం పొందుకుంటాం. 42వ వచనంలో నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసయ్యకు ఒక రాజ్యం ఉంది అనేసి ఈ రెండవ దొంగ గుర్తించినటువంటి వాడుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నటువంటి వాళ్ళముగా ఉంటున్నాం. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమునందు మీరు ఆయనను వెదకండి అనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. మనము యేసయ్యను వెతికినట్లయితే మనకు దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము అనేసి జ్ఞాపకం చేస్తున్నాను. 43వ వచనంలో అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అంటాడు. ఇక్కడ 5 మాటలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిగా నేడు, రెండవదిగా నీవు, మూడవదిగా నాతో కూడా, నాలుగవదిగా పరదేశులు, ఐదవదిగా నిశ్చయముగా నాతో ఉంది అంటున్నాడు. నేడు 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 అనేది నీది కాదు, రేపు నీది, నేడు నీది, రేపు అనేది నీది కాదు. కాబట్టి నేడు అని ఉండగానే మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోవాలి, యేసు ప్రభులందు విశ్వాసం ఉంచాలి. నేడు రెండవదిగా నీవు ఈ మాట వ్యక్తిగత జీవితాన్ని సూచించేదిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని మనం కలిగి ఉండాలా? నా భార్య యేసయ్య నమ్ముకుంది, నేను పరలోకానికి పోతా, నా భర్త యేసయ్య నమ్ముకున్నాడు, నేను పరలోక రాజ్యానికి పోతాను అనే దానికి ఆస్కారమే లేదు. రక్షణ అనేది వ్యక్తిగతముగా ఒక వ్యక్తికి సంబంధించింది అనేసి మన జీవితాలను మనం గుర్తించినట్లయితే అనేక ఆశీర్వాదాలు అనేకమైన దీవెనలు మనం పొందుకుంటాం. అందుకే రోమాపత్రిక 10వ అధ్యాయ 13వ వచనములో, ప్రభు నామం బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షణ పొందును అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. రెండు విషయాలు, నేడు నీవు అని మాట చూసాం, మూడవదిగా నాతో కూడా అనగా దేవునితో మనము సహవాసం చేయాలి,
దేవునితో మనం సంబంధాన్ని మనం కలిగి మనం జీవించినట్లయితే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. వాక్యం చదవడం ద్వారా ఆ దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రార్థన చేసుకోవడం ద్వారా మనము దేవునితో మాట్లాడతాం. కాబట్టి దేవునితో సహవాసాన్ని మనం కలిగి మనం జీవించాలి. మొదటి యోహాను పత్రిక 1:3 మన సహవాసమైతే తండ్రితోనూ ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుల వారితో కూడా ఉన్నది అనే మాట చూస్తాం. కాబట్టి తండ్రితో యేసయ్యతో మనం సహవాసం చేయాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:3 మనం చూసినట్లయితే కనికరము చూపు తండ్రి, సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు, ఆయన కనికరం చూపించే తండ్రి, సమాధానాన్ని మనకి ఇచ్చేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. 4వదిగా మనం గమనించినట్లయితే పరదేశిలో ఉంది అని యేసుక్రీస్తు ప్రభువు వెంటనే ఆ దొంగతో అంటే నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు. ఈ పరదేశు అనేది రెస్టింగ్ ప్లేస్, ఇది ఆహ్లాదకరమైన స్థలం, ఆనందకరమైనటువంటి స్థలము ఈ పరదేశు. యేసు ప్రభునందు విశ్వాసం చనిపోతే పరదేశిలోనికి మనం వెళ్తాం అనేసి జ్ఞాపకం చేస్తున్నాడు యేసు ప్రభు. అంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అనేసి దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి మాటగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి 5వదిగా నిశ్చయముగా నీతో చెబుతున్నాను, ఇది వాగ్దానముతో కూడిన నిబంధన వాక్యముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నిశ్చయముగా నిశ్చయముగా నీతో చెబుతున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు ఎంతో శక్తివంతమైందిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నటువంటి వాదముగా ఉంది. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:2 రాయబడినటువంటి మాట ఏంటి, ఇదిగో మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కాబట్టి సమయం ఉండగానే యేసయ్యను మనం నమ్ముకున్నట్లయితే, ఆయన అంగీకరించినట్లయితే, ఆయన విశ్వాసం ఉంచినట్లయితే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, అనేకమైనటువంటి దీవెన్లు మనం పొందుకుంటాం. కాబట్టి మన జీవితాలను మనం పరీక్షించుకునే బద్దులమై ఉంటున్నాం. 2వ విధంగా యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. యేసుకోమంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెబుతున్నాను అంటున్నాడు. కాబట్టి ఆ పరదేశు భాగ్యాన్ని నీవు నేను మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువు అని సొంత రక్షకుడిగా అంగీకరించే ఆ అనుభవం, ఆ జీవితాన్ని మనం కలిగి ఉండాలి అన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నదనేసి నేను జ్ఞాపకం చేస్తూ, ఆ దొంగకు రక్షణ భాగ్యం దొరికింది, ఆ రక్షణ భాగ్యం నీవు నేను మనం పొందుకోవటానికి మనం దేవుని పాదములు ఆశ్రయించ భద్రమై ఉన్నామనేసి నేను జ్ఞాపకం చేస్తూ